చంద్రబాబు గారు ఎక్కడ మారుస్తుని చంద్రబాబు గారు ఎక్కడ మారుస్తుని చంద్రబాబు గారు ఎక్కడ మారుస్తుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు పవిత్ర సంగమం వద్ద ఆందోళన నిర్వహించారు. టీడీపీ నేతలతో కలిసి జలదీక్ష చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ గత ప్రభుత్వంలో రాయలసీమకు నీళ్లిచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. కరువుతో అల్లాడిపోయే రాయలసీమకు నీళ్లిచ్చిన వ్యక్తిని రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇబ్బంది పెట్టడం దారుణమంటూ నీళ్లలో నిలబడి నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 72% తీసుకెళ్ళాడు 72% తీసుకెళ్ళాడు. పట్టిసీమ కట్టాడు, అందరిని వారి నీళ్లు తీసుకెళ్ళాడు, కుప్పం పోటరకి నీళ్లు తీసుకెళ్ళాడు. బడుద్దాయిలరా, పులివెందుల్లో మీ చీని చెట్లు, మీ బత్తాయి చెట్లు చంద్రబాబు నాయుడు గారు బతికిచ్చి 3,500 కోట్లతో పనులు పూర్తి చేసి పులివెందుల నియోజకవర్గానికి కడప జిల్లాకి కృష్ణమ్మ తల్లి నీళ్లు తీసుకెళ్లాడు, గండికోటను పూర్తి చేశాడు, గోరకల్లును పూర్తి చేశాడు. అందరిని వా గాలేరి నగరి తెలుగంగా రామారావు గారు మహానుభావుడు పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా పూర్తి చేసి చివరి దశకి తీసుకెళ్లి 68,000 కోట్లు ఖర్చు పెడితే ఈ సోంబేర్లు ఖర్చు పెట్టిన 30,000 కోట్లలో 19,000 కోట్లు జీతభత్యాలకు అయిపోయింది, ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులకు అయిపోయినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 68,000 కోట్లు ఖర్చు పెట్టిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు గొప్పడా? చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ నీళ్లతో కొలుకుతున్నావు జగన్ రెడ్డి. ఇవాళ ఈ పంపులు కట్టేస్తే మీ వీపులు పగిలిపోతాయి. ఈ పట్టిసీమ నీళ్లు పట్టిసీమ పంపులు మింగుతా అన్నావుగా, ఇప్పుడు మీకు మీ వీపులు పగలు కొడతారు. కృష్ణా డెల్టా రైతాంగం 13 లక్షల ఎకరాలు నీళ్లు వెళ్ళాలి. ఇవాళ అమరావతి ఇక్కడే అమరావతి ఉంది.